Hi students, I am your senior sir, MA, MSc, MED, it is my qualification. I got 20 years teaching experience. Come to the point, today topic is, English matlaade ela. Really you feel it is a crazy, but it is a true. 20 nimshalla English matlaade ela anedi topic, meeru enagane crazy feel ayi undochu. Kaani English lo, ok tension base manu, ok 80% varaku language ni cover cheyochu. మీకు తెలిసే ఉంటుంది ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడాలంటే సెంటెన్సెస్ కావాలి, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సెంటెన్సెస్ అనేవి టైం మీద బేస్ అయి ఉంటుంది. అందుకని మన ఇంగ్లీష్లో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు టెన్సెస్ గురించి వేస్తారని మీకు టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో నేను స్పెషల్లీ ప్రజెంట్ కంటిన్యూస్ అనే టెన్స్ నేను పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మోర్ దాన్ 60% లాంగ్వేజ్ ని కవర్ చేస్తుంది. డైలీ యాక్టివిటీస్ మాట్లాడడానికి కానీ కమ్యూనికేట్ చేయడానికి కానీ దేనికైనా ఈ టెన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వన్స్ ఈ టెన్స్ మీద మనకి ఒక అవగాహన వచ్చినట్లయితే, అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే, రిమైనింగ్ టెన్సెస్, రిమైనింగ్ సబ్జెక్ట్, రిమైనింగ్ గ్రామర్ చాలా ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు అన్నమాట. అయితే అసలు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్? ఈ టెన్స్ యొక్క మీనింగ్ ఆ హెడ్డింగ్ లోనే, ఆ నేమ్ లోనే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అనగానే ప్రెజెంట్ లో, కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ లో కంటిన్యూ అవుతున్న యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే టెన్స్ ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ ఎట్ ప్రెజెంట్. ఓకేనా? దిస్ టెన్స్ ఈ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద కంటిన్యూస్ యాక్షన్ అట్ ప్రెజెంట్. సో దట్ ఈస్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దిస్ సెంటెన్స్ కెన్ బి యూజ్ టు ఎక్స్ప్రెస్ నంబర్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, ఫస్ట్ వన్, దిస్ టెన్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద అట్ ప్రెజెంట్ యాక్షన్ రైట్ నౌ. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యూజ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఆర్ టు ఎక్స్ప్రెస్ something that is not happening. Okay, come to the example, we are not watching the movie. Rose is reading a book. So first one negative sentence, second one positive sentence. And another usage, it can be used to show that something will or will not happen in the near future. And దగ్గర నియర్ ఫ్యూచర్ లో జరిగే దాని గురించి ఎక్స్పెక్ట్ చేయడం మనకి సెంటెన్స్ వాడచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ మీటింగ్ హిస్ ఫ్రెండ్స్ టుమారో. వాట్ ఇస్ దట్? హీఈస్ మీటింగ్ హిస్ ఫ్రెండ్స్ టుమారో అంటే ఏంటి? టుమారో అంటే నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే అతను వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ అవుతున్నాడు. అలాగే ఈజ్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ టుడే? ఇది నియర్ ఫ్యూచర్ అంటే టుడే అన్నాం. టుడే అంటే టుడేలో నెక్స్ట్ అవర్, నెక్స్ట్ అవర్ మనం మళ్ళీ మన ఫ్యూచర్ కి తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ జరగబోయేది కాబట్టి దానికి ఈజీ ప్లేయింగ్ ఫుట్బాల్ టుడే క్వశ్చన్ అనమాట. అంటే కంటిన్యూస్ యూజ్ చేసి మనం ఇంటర్గేట్ లో కూడా చేయొచ్చు. ఈజీ ప్లేయింగ్ ఫుట్బాల్ టుడే. సో ఇట్ కెన్ బి యూజ్ ఫర్ యాక్షన్ దట్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఓకే, అంటే మాట్లాడే సమయం మాట్లాడుతున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఆ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దే ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ. అలాగే యశ్వంత్ ఈస్ టాకింగ్ ఆన్ ది ఫోన్ అట్ ద మూమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫోన్ లో మాట్లాడుతున్నాడు. యశ్వంత్ ఈస్ టాకింగ్ ఆన్ ది ఫోన్ అట్ ద మూమెంట్. ఓకేనా? లైక్ దట్. అనదర్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ బి యూజ్ ఇన్ క్వశ్చన్స్ యాజ్ వెల్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ కూడా ఇచ్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ లాఫింగ్? Are they listening to the teacher? Okay, na? Is she laughing? Are they listening to the teacher? So, present continuous switches my questions for each other. Okay, na? Next. It is can be used to describe actions that are being repeated. And, okay, action and the marla repeat out on the dan express cheyadaniki manu present continuous tense ni use chestunnam. For example, Jock and Jill are always fighting. Jock and Jill are always fighting. Her mother is forever misplacing her keys. Her mother is forever
మిస్ప్లేసింగ్ హర్ కీస్ ఇట్ మీన్స్ ఏంటి అంటే ఆవిడ ప్రతిసారి ఎక్కడెక్కడ కీస్ పెట్టేసి నిరుక్కుంటూ ఉంటుంది అనమాట ఈ పని ఈ యాక్షన్ అనేది రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట దాన్ని మనం కంటిన్యూ ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పొచ్చు అనమాట ఏంటది హర్ మదర్ ఈస్ ఫర్ఎవర్ మిస్ప్లేసింగ్ హర్ కీస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఇట్ కెన్ బి యూజ్డ్ వెన్ స్పీకింగ్ అబౌట్ కరెక్ట్ ట్రెండ్స్ అంటే కరెంట్ ట్రెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కరెంట్ ట్రెండ్స్ గురించి చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ ని వాడచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ ఆన్లైన్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ నవేడేస్ ఏంటది షాపింగ్ ఆన్లైన్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ నవేడేస్ అనదర్ ఎగ్జాంపుల్ సో టుడే మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ టెక్స్ట్ మెసేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఫోన్స్ టుడే మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ టెక్స్ట్ మెసేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఫోన్స్ ఓకేనా లైక్ దాట్ అనదర్ ఎగ్జాంపుల్ ఇట్ యూజ్ టు వెన్ టాకింగ్ అబౌట్ ఏ ప్లాన్డ్ ఈవెంట్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఏంటి ఫ్యూచర్ లో మనం ఒక యాక్షన్ ప్లాన్ చేస్తాం ఏదో పని చేయాలని ప్లాన్ చేస్తాం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈ టెన్స్ ను యూజ్ చేయొచ్చు అనమాట ఓకే ఇట్ యూజ్ టు వెన్ టాకింగ్ అబౌట్ ఏ ప్లాన్డ్ ఈవెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ లీవింగ్ ఫర్ ద బీచ్ టుమారో మార్నింగ్ అంటే టుమారో మార్నింగ్ మేము బీచ్ కి వెళ్తున్నాం వీఆర్ లీవింగ్ ఫర్ ద బీచ్ టుమారో మార్నింగ్ షీ స్పీకింగ్ అట్ ద కాన్ఫరెన్స్ దిస్ ఈవినింగ్ అంటే ఈ ఈవినింగ్ ఆవిడ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంది అంటే షీఈస్ స్పీకింగ్ అట్ ద కాన్ఫరెన్స్ దిస్ ఈవినింగ్ ఓకేనా సో దీస్ ఆర్ ది యూసేజెస్ అంటే వేర్ కెన్ వి యూజ్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా నెక్స్ట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా వన్స్ ఇయర్ ఫోర్ వెర్బ్ ఫార్మ్స్ వి1 వి2 వి3 వి4 వి1 వి1 మీన్స్ ఇస్ ప్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వి2 పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వి3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వి4 ప్రెసెంట్ పార్టిసిపల్ మీన్స్ ఇయర్ వి1 ప్లస్ ఐఎన్జి ఇన్ఫార్మ్ వి1 ప్లస్ ఐఎన్జి సో ఇయర్ సి వన్స్ ఇయర్ స్ట్రక్చర్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇన్ ద కాలమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ దేర్ ఆర్ సెవెన్ పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ దేర్ ఫస్ట్ వన్ హీ షీ ఇట్ ఐ వి యు దే ఓకే ఇన్ ద కాలమ్ ఆఫ్ ది హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఎమ్ ఆర్ బట్ హియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ది యూ వీ కెన్ అండర్స్టాండ్ హియర్ వెర్బ్ అగ్రిమెంట్ సో వాట్ ఇస్ ద వెర్బ్ అగ్రిమెంట్ మీన్స్ హియర్ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ విచ్ వెర్బ్ వీ కెన్ యూజ్ దట్ ఈస్ ద వెర్బ్ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ హీ యు నో వి కెన్ యూజ్ ఈజ్ ఆఫ్టర్ షీ వి కెన్ యూజ్ ఈజ్ ఆఫ్టర్ ఇట్ వి కెన్ యూజ్ ఈజ్ బట్ ఆఫ్టర్ ఐ వీ హావ్ టు యూజ్ ఎమ్ నాట్ ఈజ్ నాట్ ఆర్ నెక్స్ట్ ఆఫ్టర్ వి కెన్ యూజ్ ఆర్ ఆఫ్టర్ వి కెన్ యూజ్ ఆర్ ఆఫ్టర్ యూ వి కెన్ యూజ్ ఆర్ ఆఫ్టర్ దే వి కెన్ యూజ్ ఆర్ ఇట్ మీన్స్ హియర్ వి ఆర్ యు ఆర్ దేర్ ఆర్ ఓకేనా హియర్ ఇట్ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ ఐ ఆమ్ ఓకే దిస్ ఇస్ ద వర్బ్ అగ్రిమెంట్ సో బేస్డ్ ఆన్ దిస్ వి కెన్ ఆన్సర్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకే నెక్స్ట్ వి4 నేను మామూలుగా ఏంటంటే మన అందరికీ తెలిసిన వెర్బ్స్ తీసుకున్నాను రీడింగ్ రైటింగ్ లెర్నింగ్ ప్లేయింగ్ మేకింగ్ వాచింగ్ రన్నింగ్ టీచింగ్ పెయింటింగ్ ఓకేనా ఎనీబడి నోస్ అబౌట్ దిస్ వెర్బ్స్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్ ఆల్సో వాట్ దేర్ ఆర్ రీడింగ్ రైటింగ్ లెర్నింగ్ ప్లేయింగ్ మేకింగ్ వాచింగ్ రన్నింగ్ టీచింగ్ పెయింటింగ్ ఓకే ఇన్ ద కాలమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దేర్ ఆర్ బుక్స్ ఫెయిరీ స్టోరీస్ న్యూ మెథడ్స్ గేమ్స్ పాట్స్ టీవీ ఎ న్యూ బిజినెస్ ఇంగ్లీష్ న్యూ బిల్డింగ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూ నో దట్ హియర్ ఇన్ ద కాలమ్ ఇన్ ద కాలమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ సెవెన్ పర్సనల్ ప్రొనౌన్స్ దేర్ సెవెన్ సబ్జెక్ట్స్ ఇస్ దేర్ ఓకేనా హియర్ 1 2 3 4 5 6 7 8 9 వెర్బ్స్ అండ్ 9 ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ దీస్ వీ కెన్ ప్రొడ్యూస్ ద 7 × 9 హౌ మెనీ సెంటెన్సెస్ 7 × 9 సెంటెన్సెస్ 7 × 9 మీన్స్ హియర్ 63 సెంటెన్సెస్ వీ కెన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ దిస్ టేబుల్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సీ వన్స్ హియర్ హీఈస్ రీడింగ్ బుక్స్ హీఈస్ రైటింగ్ ఫెయిరీ స్టోరీస్ ఓకే హీఈస్ లెర్నింగ్ న్యూ మెథడ్స్ హీఈస్ ప్లేయింగ్ గేమ్స్ హీఈస్ మేకింగ్ పార్ట్స్ హీఈస్ వాచింగ్ టీవీ హీఈస్ రన్నింగ్ ఏ న్యూ బిజినెస్
అండ్ హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ హీ ఈజ్ పెయింటింగ్ న్యూ బిల్డింగ్స్ ఓకే లైక్ దట్ షీ ఈజ్ రీడింగ్ బుక్స్ షీ ఈజ్ రైటింగ్ ఫెయిరీ స్టోరీస్ షీ ఈజ్ లెర్నింగ్ న్యూ మెథడ్స్ షీ ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ షీ ఈజ్ మేకింగ్ పాట్స్ షీ ఈజ్ వాచింగ్ టీవీ షీ ఈజ్ రన్నింగ్ ఎ న్యూ బిజినెస్ షీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ షీ ఈజ్ పెయింటింగ్ న్యూ బిల్డింగ్స్ He indicates what persons, I mean male gender, that means man, boy and names also, okay, na? Man, boy and names Rama, Krishna like that. And she indicates the lady, woman and some names, Sita, Geeta like that. But it here indicates that it represents for small things, places, things, places and some pet animals like that. So instead of some pet animals, instead of small things, places, we can use the it as a subject. Okay, na? Next, I. So I am, only I am. After I, we can use only in the present continuous tense, we can use only am. Okay, na? I am. I am playing games. I am watching TV. I am teaching English. I am painting new buildings like that. Okay, na? This is the present continuous tense. Present continuous tense means here. So at present the action is being continued. Okay, like that we are reading books, we are writing fairy stories, we are learning new methods, we are playing games, we are making pots, we are watching TV like that. We can continue so on. Okay, na? Next, like that there are reading the books, there are reading books, there are writing fairy stories, there are learning new methods. There are playing games like that. Okay? In this manner, we can produce the 63 sentences from this table. Okay? So, all these are the positive sentences. Okay? Another one, negative sentence also. We can, positive sentence, next, negative sentence. So, we can, all these positive sentences can change into negative sentences. It is very, very easy. Only adding not. To the helping verb. For example, see, he is reading a book. Okay, na? He is not reading the book. Okay, na? He is reading book and cheppam. Kani ikkada ledu athane book em chadavatledu TV chustunnadu ante edho chestunnadu ani cheppalanukuntunnam. Appudu em chestamannu negative lo cheppali. Negative lo cheppalante em chestam? He is not reading the book. Athane pustakam book em chadavatledu ani cheptunnam. Ante em chestam ikkada? Only is ki not add chestam ante. Antakante em change cheyaledu kada. Okay, na? Here. Okay, only not add this. Ikkada he is reading a book. Deenni positive. For example, we want to change this sentence into negative sentence. How can you change? By adding not only to the helping verb. Okay, na? See, once here, he is reading a book. He is not reading the book. And simply, isn't. He is not reading the book. Okay, na? Like that, we can all the 63 sentences we can change into negative. For example, he is not reading books. She is not reading books. It is not reading books. Okay, na? I am reading books. I am not reading books. I am not writing. I am not learning. I am not playing. So, all these are the exercises. We have to do the exercise. Practice. So, you have to write mirror. Notebook test one day. Notebook lo. ఇవన్నీ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సెంటెన్సెస్ అన్ని ఫస్ట్ పాజిటివ్ 63 వస్తున్నాయి, అలాగే నెగిటివ్ కూడా 63 వస్తున్నాయి. నెగిటివ్ కి పాజిటివ్ తేడా ఏంటి? ఏమి లేదు. హెల్పింగ్ వర్క్ ఈజ్ కానీ ఏం కానీ ఆర్ కానీ మనం నెక్స్ట్ నాట్ అని పెడతాం. నాట్ పెడితే నెగిటివ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ నాట్, షీఈస్ నాట్, ఇట్ ఈస్ నాట్, ఐఆమ్ నాట్, వీఆర్ నాట్, యూఆర్ నాట్, దే ఆర్ నాట్, లైక్ దట్. అలా చేస్తే మళ్ళీ 63 వస్తాయి అన్నమాట. ఓకే, అది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. అంటే మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పాజిటివ్ గా మాట్లాడవలసి ఉంటుంది, నెగిటివ్ గా మాట్లాడవలసి ఉంటుంది. ఓకేనా? కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ కూడా మనకు యూస్ఫుల్ అలాగే మీరు పాజిటివ్ చేయగలిగితే నెగిటివ్ చాలా ఈజీ చేయగలుగుతారు. ఓన్లీ ఏంటంటే ఈజ్ హెల్పింగ్ వర్క్ ఈజ్ కానీ ఏం కానీ ఆరు కానీ నెక్స్ట్ నాట్ పెడితే నెగిటివ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనకి ఇవి ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ మనకి వెర్బ్ అగ్రిమెంట్ లో చాలా ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో ఇస్తా ఉంటాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయమంటాడు. ఎలా చేయగలుగుతాం? చాలా ఈజీ అనమాట. మనం ఫస్ట్ ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్ 63 కంప్లీట్ చేసాం, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ కూడా కంప్లీట్ చేసాం.
ఇప్పుడేంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నమాట. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా వస్తుందంటే పాజిటివ్ సెంటెన్స్ నుంచి మన ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ ని కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయొచ్చు. ఎలా అంటే ఓన్లీ హెల్పింగ్ వర్బ్ నేను ముందు తెస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఉంది, ఈ హెల్పింగ్ వర్బ్ ఎలా ముందు తీసుకురండి, ఏమవుతుంది, ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్, ఈజ్ హీ రీడింగ్ ద బుక్, మన ఏ బుక్ అని ఉంది ఇక్కడ, ఆ బుక్ అన్నది, ఈజ్ హీ రీడింగ్ ద బుక్, ఈజీ రీడింగ్ ద బుక్ అంటే అతను బుక్ చదువుతున్నాడా, ఈజీ రీడింగ్ ద బుక్ అతను బుక్ చదువుతున్నాడా. అప్పుడు ఏం చెప్తాం మనం, రెండు ఆన్సర్ రాసి చెప్పొచ్చు మనం, ఎస్ అని చెప్పొచ్చు, పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు. ఎలా అంటే ఎస్ ఎస్ హీ అండ్, ఇక్కడ ఎస్ హీజ్ అంటే కంప్లీట్ ఎస్ హీజ్ రీడింగ్ ద బుక్ అని చెప్పక్కర్లేకుండా ఎస్ హీజ్ అంటాను అనమాట, ఎస్ హీజ్ రిమైనింగ్ అక్కర్లేదు. ఆల్రెడీ క్వశ్చన్ ఉంది కదా, ఏముంది, ఈజీ రీడింగ్ ద బుక్ అని ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎస్ హీజ్ అంటే సరిపోతున్నాను, షార్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈజీ రీడింగ్ ద బుక్, ఎస్ హీజ్, లేదా చదవట్లేదు అనుకో నో చెప్ప, అంటే ఇది పాజిటివ్ ఆన్సర్ ఏంది, నెగిటివ్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు, నో హీజింట్ అని చెప్పొచ్చు, నో హీజింట్, నో హీజింట్ అంటే నో హీజ్ నాట్, నో హీజింట్ అనమాట. ఓకేనా, అలాగే ఈ సెంటెన్స్ అన్ని చేసేచ్చు అనమాట. అలాగే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ రాసాం, ఫస్ట్ సబ్జెక్ట్ రాసాం, తర్వాత ఏమో హెల్పింగ్ వర్బ్ రాసాం, ఈ హెల్పింగ్ వర్బ్ నేను బిల్డ్ రాసి చెప్పేస్తే మొత్తం మళ్ళీ సిస్టమ్ మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తాయండి. ఎలా అంటే చూడండి, ఈజీ రీడింగ్ బుక్స్, ఈజీ రీడింగ్ బుక్స్, ఈజీ రీడింగ్ బుక్స్, ఏమై రీడింగ్ బుక్స్, ఆర్ వి రీడింగ్ బుక్స్, ఆర్ యూ రీడింగ్ బుక్స్, ఆర్ దే రీడింగ్ బుక్స్, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ట్యాక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ గా పబ్లిక్ ఎగ్జామ్స్ లో వస్తుంటాయి అనమాట. ఏంటవి, క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎలా వస్తుంది అంటే చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. ఇదిగో హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఈ దీని స్టేట్మెంట్ అంటారు, ఏంటి, హీఈ్ రీడింగ్ ఏ బుక్ అంటే స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ లో హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉంది అనమాట, హెల్పింగ్ వెర్బ్ ఇది, హెల్పింగ్ వెర్బ్ ఇది అనమాట. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఓకేనా, తర్వాత ఇటు మనకి ప్రొనౌన్ కావాలి, ప్రొనౌన్ ఇక్కడ హీ ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది, అలాగే కాకుండా ఇక్కడ మనకి ఇంకో పేరు ఉండొచ్చు, ఒకవేళ కృష్ణ అని ఉండొచ్చు, అప్పుడు కృష్ణ ఏం చేస్తుంది, కృష్ణ రాయి ఇక్కడ, కృష్ణకి ప్రొనౌన్ ఏంటో అది రాసుకోవాలనమాట. కృష్ణ ప్రొనౌన్ ఏమొస్తుంది, హీ అని వస్తుంది. అలాగే కాకుండా షీ అనుకోండి, లేకపోతే ఇంకోటి లత అని ఉంది, లత అంటే ఫిమేల్ కాబట్టి మనం షీ అని రాసేస్తాం అనమాట. ఓకేనా, హీఈస్ రీడింగ్ ఏ బుక్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుంది అంటే హీఈస్ రాసుకోండి హెల్పింగ్ వర్బ్, తర్వాత ప్రొనౌన్ ఇక్కడ రాసుకోండి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇక్కడ నాట్ ఉంచండి, నాట్ ఏంటంటే స్టేట్మెంట్ లో నాట్ లేకపోతే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ వస్తుంది అనమాట. స్టేట్మెంట్ లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ రాదు. ఓకేనా, హీఈస్ రీడింగ్ ఏ బుక్, ఈజింట్ ఈజింట్ హీ, చూడండి హీఈస్ రీడింగ్ ఏ బుక్, ఈజింట్ హీ, ఇక్కడ దీని మీనింగ్ ఎలా తీసుకుంటాం, ఈజ్ రీడింగ్ అతను ఒక బుక్ చదువుతున్నాడు కదా, నువ్వు టీవీ ఎలా చూస్తున్నావు, నువ్వు ఏ చూడండి టీవీ చూస్తున్నావు కదా, నువ్వు టీవీ చూస్తున్నావు కదా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. మనం వస్తున్నప్పుడు టీవీ చూస్తున్నావు కదా అంటాం, అలా దాని తెలుగులో నువ్వు టీవీ చూస్తున్నావు కదా అన్నావు, దాన్ని ఎలా చెప్తాం, యూఆర్ వాచింగ్ టీవీ ఆర్ ఎన్ యూ అంటాను అంట, అది ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే యువర్ వాచింగ్ టీవీ ఆర్ ఎన్ యూ అని అడుగుతాను అనమాట. ఇది క్వశ్చన్ ట్యాక్స్ అనేది, క్వశ్చన్ ట్యాక్స్ అనమాట. అలాగే దీనిలో మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ ట్యాక్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇక్కడ ఇక్కడ నాట్ లేదు ఇక్కడ రాసాం, అదే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లో స్టేట్మెంట్ లో నాట్ ఉంటది, క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ఉండదు, అంతే తేడా. అందుకంటే ఏం తేడా లేదు, చూడండి ఈ నాట్ ఇక్కడికి వస్తుంది, చూడండి ఇక్కడ, ఇప్పుడు హీఈస్ రీడింగ్ ఏ బుక్, హీఈస్ నాట్ రీడింగ్ ద బుక్ అని, ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. దీని క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఈజ్ హీ అని వస్తుంది, ముందే రూల్స్ లో నేను చెప్పాను. అలాగే నేను స్టేట్మెంట్ లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత ప్రొనౌన్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది, స్టేట్మెంట్ లో నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ వస్తుంది, స్టేట్మెంట్ లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ రాదు అన్నాను. ఇది చూడండి, హీఈస్ రీడింగ్ ఎ బుక్, ఈజ్ ఇంట్ హీ అన్నాను. అలాగే హీఈస్ నాట్ రీడింగ్ ద బుక్, ఈజ్ హీ అని చెప్పాం, అర్థమైంది ఇప్పుడు. ఓకేనా, అలాగే మన నెంబర్ ఆఫ్ సిస్టీ కూడా క్వశ్చన్ ట్యాక్స్ మనం రాసుకోవచ్చు దీనికి. ఈ క్వశ్చన్ ట్యాక్స్ అనేవి ఎగ్జామ్స్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనకి అకాడమిక్ అయినా పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్ గా క్వశ్చన్ ట్యాక్స్ అడుగుతాడు అనమాట, గ్యారంటీ 1 or 2 మార్క్స్ వస్తాయి. ఓకే, తర్వాత క్వశ్చన్ అనే సెంటెన్స్ లో క్వశ్చన్ లో మనకి ఇన్వర్షన్ ఉండాలి, ఇన్వర్షన్ లోనే ఉంటుంది క్వశ్చన్ అనేటప్పుడు. ఇన్వర్షన్ అంటే ఏం చెప్పాం మనం, ఫస్ట్ ఏమో హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ ఇది హెచ్ సబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్, ఇది క్వశ్చన్ కూడా వై అన్నది. ఎలా వచ్చింది, హీఈస్ రీడింగ్ ద, హీఈస్ రీడింగ్ ఏ బుక్,
ఈజ్ రీడింగ్ ఏ బుక్ లేదా హీ ఈజ్ రీడింగ్ ద బుక్ అని. ఇప్పుడు దీన్ని ఫస్ట్ వై పెట్టాను. వై ఈజ్ రీడింగ్ ద బుక్ అంటే వై ఈజీ రీడింగ్ ద బుక్, వై ఈజీ రీడింగ్ ద బుక్ అంటే టు నో సంథింగ్ ఏ బుక్ అంటే ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, సెవెంత్ పాయింట్. సెవెంత్ పాయింట్ ఏంటి మనకి అంటే క్వశ్చన్ అనమాట. పాజిటివ్ సెంటెన్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ మనం క్వశ్చన్ గా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయాలి ఫస్ట్. క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏంటి మనకి చాలా మటుకి వై, వేర్, వెన్, విచ్, వాట్, నెక్స్ట్ హౌ, ఇలాగా మరి క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ వర్డ్ ఏం చేస్తాం అంటే ఈ పాజిటివ్ సెంటెన్స్ ముందు క్వశ్చన్ వర్డ్ రాసేసి హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ కి క్వశ్చన్ వర్డ్ కి మధ్యలో రాసేయండి. అంతే క్వశ్చన్ వస్తుంది. అవునా? పాజిటివ్ సెంటెన్స్ ముందు క్వశ్చన్ వర్డ్ రాసి ఈ సబ్జెక్ట్ కి క్వశ్చన్ వర్డ్ కి మధ్యలో హెల్పింగ్ వర్బ్ రాస్తే, రాసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తే అది క్వశ్చన్ గా మార్చబడుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వై హీ రీడింగ్ ద బుక్ అంటే ఎందుకు చదువుతున్నాడు అంటే టు నో సంథింగ్ అబౌట్, ఏదో తెలుసుకోవడానికి చదువుతున్నాడు. ఓకేనా? వై ఈజ్ హీ రీడింగ్ ద బుక్ అంటే టు నో సంథింగ్ అబౌట్. నెక్స్ట్ దీన్ని మనం నెగిటివ్ గా మార్చవచ్చు. వై ఈజ్ హీ నాట్ రీడింగ్ ద బుక్, ఆ బుక్ నువ్వు ఎందుకు చదవట్లేదు అని అడుగుతాం కదా. అరే బుక్ ఎందుకు చదవట్లేదు, లేకపోతే హోంవర్క్ ఎందుకు చేయట్లేదు, లేకపోతే నువ్వు ఎగ్జామ్కి ఎందుకు ప్రిపేర్ కావట్లేదు, మరి ఎగ్జామ్కి ఎందుకు వెళ్ళట్లేదు, వై ఆర్ నాట్ గోయింగ్ టు ద ఎగ్జామ్ అని అడుగుతాం. అలాగే వై ఈజ్ హీ నాట్ రీడింగ్ ద బుక్ అంటే హీ హ్యాజ్ నో ఇంట్రెస్ట్, హీ హ్యాజ్ నో ఇంట్రెస్ట్, అతనికి ఇంట్రెస్ట్ లేదు అందుకే చదవట్లేదు అని చెప్తాం. ఓకేనా? ఇలాగా మన ఏంటంటే ఈ 63x8 అనమాట. హౌ మెనీ? 63x8 అన్ని సెంటెన్సెస్ మన ఈ చిన్న టేబుల్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీరు టేబుల్ నుంచి ఈ సెంటెన్సెస్ అన్ని మీరు ఒక బుక్ లో రాసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసి వాటిని చదవడం కానీ చూడకుండా రీకాల్ చేసుకోవడం కానీ లేకపోతే మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకంటే లాంగ్వేజ్ స్కిల్ డెవలప్ అవుతుంది. ది ఇంపార్టెన్స్ ఆఫ్ పిసిటి ఇన్ ఎగ్జామ్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ఎగ్జామ్స్ లో ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంది, ఏ విధంగా మనకి హెల్ప్ అవుద్ది, లేదా ఏ విధంగా మనకి మార్క్స్ హెల్ప్ రావడం హెల్ప్ చేస్తుంది అని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెర్బ్ అగ్రిమెంట్ అనమాట. వెర్బ్ అగ్రిమెంట్, వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇది ఇదే అంటే ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి అనేది వెర్బ్ అగ్రిమెంట్ అనమాట. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, హీఈజ్, షీఈజ్, ఇట్ ఈజ్, ఐఆమ్, విఆర్, యుఆర్, దేర్ ఆర్, ఇది వెర్బ్ అగ్రిమెంట్. దీనిలో డెఫినెట్ గా మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ కరెక్ట్ ద సెంటెన్స్. కరెక్ట్ ద సెంటెన్స్ ఎక్కడ బేస్ అవుతుంది అంటే కరెక్ట్ ద సెంటెన్స్ అంటే ఇగో ఈ స్ట్రక్చర్ మీద బేస్ అవుతుంది. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ V4 అండ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ V4 అంటే ముందు చెప్పాను. V4 అంటే ఏంటి? V1+ING అనమాట. V1+ING అంటే ఇన్ఫార్మ్, V4 ప్రజెంట్ పార్టిసిపేట్. ఇంపార్టెన్స్ ఆఫ్ పిసిటి ఇన్ ఎగ్జామ్స్ అనమాట అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎగ్జామ్స్ లో ఎంత వరకు ఇంపార్టెన్స్ ఉంది అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ నేను ముందే చెప్పాను, మోర్ దెన్ 60% ఇది లాంగ్వేజ్ ని కవర్ చేస్తుంది. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ మీరు నేర్చుకుంటే చాలా మటుకు మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చింది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, అయితే అకాడమిక్ సైడ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. వెర్బ్ అగ్రిమెంట్ అన్నాడు. వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి అనేది వెర్బ్ అగ్రిమెంట్ అన్నమాట. ఓకేనా? చూడండి, టేబుల్ చూసినా మీకు ఐడియా వస్తుంది. ఇట్ ఈజ్, షీఈజ్, ఇట్ ఈజ్, ఐఆమ్, విఆర్, యుఆర్, దేర్ ఆర్, ఇది వెర్బ్ అగ్రిమెంట్ అన్నమాట. దీన్ని ఏం చేస్తాం మీకు ఎగ్జామ్స్ లోని బ్రాకెట్ లో ఈజ్ ప్లేస్ లోని లేదా యామ్ ఆర్ ప్లేస్ లో బి అని ఇచ్చేసి రాయమంటారంట. ఈజ్, యామ్, ఆర్ ఏదో రాయమంటారు మనం, అది రాస్తే 1 mark వస్తుంది. అలాగే కరెక్ట్ ద సెంటెన్స్. కరెక్ట్ ద సెంటెన్స్ ఏంటంటే సెంటెన్స్ లో ఎక్కడ రాంగ్ ఉంటది అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు షీ ఉందనుకోండి, షీ ప్లేస్ షీ తర్వాత ఈజీ రావాలి, కానీ ఇది ఏం చేస్తాడు? యామ్ కానీ ఆర్ కానీ పెడతాడు. అప్పుడు బాబు యామ్ ఆర్ రాంగ్ ఇది, కాబట్టి షీ తర్వాత ఈజీ రావాలని మనం ఈజీ రాసుకోవాలి. అదే కరెక్ట్ ద సెంటెన్స్ అనమాట. లేదా యూ ఉందనుకో, యూ తర్వాత యామ్ రాస్తాడు, యూ తర్వాత యామ్ రాకూడదు కదా. యామ్ అనేది ఎక్కడ వస్తుంది? ఓన్లీ ఐ తర్వాత మాత్రం యామ్ రావాలి. ఓకేనా? ఐ తర్వాత యామ్ వస్తుంది. అలాగే దే తర్వాత ఆర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. అలాగే కరెక్ట్ ద సెంటెన్స్. కరెక్ట్ ద సెంటెన్స్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏదో రాంగ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఒకసారి మనకి ఈ హెల్పింగ్ వర్బ్ ఇచ్చి ఇక్కడ ఐఎన్జీ ఇవ్వకుండా V2 కానీ V3 కానీ లట్టేసుకుంటాడు అనమాట. అప్పుడు మనం దాన్ని ఐఎన్జీ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా
ఇక్కడ అండర్లైన్ చేయించాడు లేకపోతే ఇది కాకుండా ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే తర్వాత అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ అన్నాడు. అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనకు సెంటెన్స్ తీసుకున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ లో చూసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వి ఫోర్, ఆబ్జెక్ట్ ఉండాలి. అలా కాకుండా ఇది ఎక్కడ అది ఎక్కడ రాలే కొంచెం రీప్లేస్ చేంజ్ చేస్తే ఇంటర్చేంజ్ చేస్తాడు. ఇంటర్చేంజ్ చేస్తే మనకి స్ట్రక్చర్ మైండ్ లో పెట్టుకుని ఏంటి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వి ఫోర్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మైండ్ లో పెట్టుకుని మనం అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇంకా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫోర్ అకాడమిక్ సైడ్ మనకి అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో లేదా టెన్త్ క్లాస్ లో ఏం చెప్తే ఎక్కువ ఎస్ఆర్ నో క్వశ్చన్ అడుగుతాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చేసి దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయమంటారు. చాలా ఈజీ కదా. హెల్పింగ్ వర్బ్ ముందు తీస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోతుంది. హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వర్క్ వేస్తే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడింగ్ ఏ బుక్, ఈజీ రీడింగ్ ఏ బుక్, క్వశ్చన్ వర్క్ అయిపోయింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ షార్ట్ ఫార్మ్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ టూ వేస్ గా ఫామ్ అవుతుంటే షార్ట్ ఫార్మ్స్ ఆర్ ఫామ్ ఇంకా టూ వేస్. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. చూడండి ఇక్కడ హీ ప్లస్ ఈజ్, హీఈస్ హీఈస్, షీ ప్లస్ ఈజ్ షీఈస్. ఓకే, ఇదేంటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి మనకి షార్ట్ ఫార్మ్స్ ఫామ్ అయినాయి. దే ప్లస్ ఆర్ దేర్, దే ప్లస్ ఆర్ దేర్. దేర్ అంటే ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం, టీహెచ్ఏఆర్ ఈ దేర్ అనుకుంటాం, కానీ అది కాదు. ఇది దే ఆర్, దే ఆర్ దేర్. అలాగే మనకి ఇక్కడ చూడండి వెర్బ్ ప్లస్ నాట్, అంటే నాట్ అనేది యాడ్వర్బ్ అని వచ్చాను, వెర్బ్ ప్లస్ నాట్ అనమాట. ఇది కూడా ఈ రెండు కలిసి షార్ట్ ఫార్మ్స్ ఫామ్ అవుతుంది. చూడండి ఈజ్ నాట్ ఈజింట్, ఆర్ నాట్ ఆర్ ఎంట్, అలాగే ఎమ్ ప్లస్ నాట్ ఎమెంట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం వీళ్ళు షెల్ తీసుకుంటే సేమ్ అవి కూడా అలా వస్తూ ఉంటాయి, వీళ్ళు ప్లస్ నాట్. ఓకే, విల్ ప్లస్ నాట్ ఓ అంట, అలాగే షెల్ ప్లస్ నాట్. ఓకే, షెల్ ప్లస్ నాట్ షెల్ అంట, షెల్ అంట. ఈ జరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అకాడమిక్ సైడ్ ఆల్సో. ఓకేనా? అలాగే విల్ ప్లస్ నాట్ వాంట్, అలాగే షెల్ ప్లస్ నాట్ షెల్ అంట, లైక్ దట్. కెన్ ప్లస్ నాట్ కెనాట్ కాంట్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కన్వర్సేషన్. హలో పునీత్, హౌ ఆర్ యూ? హలో సుమిత్, హౌ డు యూ డూ? ఐఎమ్ గోయింగ్ టు ద క్లబ్. ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ యూ. ఆర్ యు నాట్ రన్నింగ్? నో, ఐఎమ్ వాకింగ్ ఫాస్ట్. ఐఎమ్ సింగింగ్? యు ఆర్ నాట్ సింగింగ్. షీఈస్ ప్లేయింగ్ గిటార్. హీఈస్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్. ఆర్ దే నాట్ ఈటింగ్? ఎస్, వీఆర్ ఈటింగ్. Are you earning? No, I am not earning. Is it not echoing? Yes, it is echoing. The mother is feeding the baby. But the baby is crying. I am feeling thirsty. I am feeling hungry. There are fighting among themselves, but we are not joining them. Are you filling the gaps? I am looking for the appropriate words. The bird is flying high, but the aeroplane is flying low. They are forcing me to resign my job. They are forcing me also to resign my job. Who is governing the country now? A man from south is governing the country now. The child is growing fast and he is becoming taller too. Conversation by using present continuous tense. Where are you? I am walking inside. I am writing a letter to my friend. I am telling him about my life and my new job. Are you using the computer? I am not using the computer because I like to handwrite letters. My hand is getting tired though. What is Bob doing? Bob is working on his car. Why are you leaving early? I am going to the dentist. Why? Do you have a toothache? No, I am getting my teeth cleaned. What are you doing tonight? I am meeting my mom for dinner. Where are you going? We are going to Taj restaurant. Who is teaching English? Mr. Perfect is teaching English. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.